గుంకలాం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇల్లు నిర్మిస్తామని చెప్పి మీరు సరిగ్గా టైంకి మీరు నిర్మించలేకపోతే ఎందుకు నిర్మించలేకపోయినా ఇసుక సొంత ఇల్లు యజమానులు కూడా మీరు కట్టుకుంటారు. ఇసుక దొరికి చెప్పారు, ఇసుక దొరికి ఇసుక అందుబాటులోకి రావాలి. వచ్చే జనసేన ప్రభుత్వంలో పేద లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇసుక ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అవినీతికి ఎవరు పాల్పడినా వాళ్ళు జైలు ఊచల్లోకి పెట్టాల్సిన వాళ్ళు ఎవరైనా సరే. అవినీతి రహిత ప్రభుత్వం
అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందని మీకు చూపిస్తాం. సొంత జేబులో ఉన్న సొంత డబ్బులే ఖర్చు పెట్టేవాళ్ళు, మీ డబ్బులు పదిలంగా దాచుకుంటాను, ఎంత పదిలంగా జాగ్రత్త పడతానో మీకు చెప్తున్నాను. ఈరోజు ఒక్కొక్కరు మిలిటరీ అధికారుల భూములు, సైనికుల భూములు, చివరికి పోలీసు హౌసింగ్ సొసైటీ కూడా వైజాగ్ లో దాన్ని కూడా కుదురు పెట్టేశారు. అంత సిగ్గుచేడు ప్రభుత్వం ఇది. అడిగేవాళ్ళు దశాబ్దాలు ఉన్న పార్టీలు కూడా వైసీపీ అంటే భయపడుతున్నాయి. ఒక్క జనసేనే, ఒక్క జనసేనే ఎందుకు ఎదుర్కోగలంటే, నేను ఇక్కడ ఉన్నది నా కోసం కాదు, మీ గుండెలో ఉన్న ఆవేదన, ఆక్రోశం, ఆకాంక్ష మీకోసం ఒకటే కోరుకుంటాం. 14 కిలోమీటర్లు పరిగెత్తిన యువత ఈరోజు వారి సాక్షిగా చెప్తా. మీరంత శక్తి ఉంది, మీలో 14 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శక్తి ఉంది. ఆ శక్తిని దేశ నిర్మాణానికి వాడాలి. మీరందరూ కలల కలుషాలతో చేసిన యువత, మీకు ఉద్యోగాలు కావాలి, ఉపత్తి అవకాశాలు కావాలి. మీకోసం నేను కష్టపడతాను, మీ ఇంట్లో మీ పెద్దల కోసం కష్టపడతాను, రోడ్ల మీదకి వస్తాను, దౌర్జన్యం చేసి గుండాలతో గొడవ పెట్టుకుంటాను, చక్కా పెట్టుకుంటాను. నమ్మండి, జనసేనని నమ్మండి. మా నాయకులు మీకోసం పనిచేస్తారు. ప్రతి ఒక్క నాయకుడిలో నన్ను చూడండి. వాళ్ళు పని చేయకపోతే బాధ్యత నాది. బాధ్యత నేను తీసుకుంటాను. ఇన్ని సంవత్సరాలు మాట్లాడితే వైసీపీ నాయకులు, వైసీపీ అగ్ర నాయకత్వం, ఆ ఫోటో ఉన్న మహాన్ భావులు, ఢిల్లీకి వెళ్ళి అమిత్ చాడీ చెప్తూ ఉన్నారు. చిన్నపిల్ల సచ్చల గారికి ఇక్కడ చెప్తున్నా, సచ్చల గారికి, బొత్స గారికి, నన్ను చెప్తే వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ, మీరు మీలాగా, మీరు నాయకుడిలాగా, నేను ఢిల్లీ ఈ తెలుగు నేల ఉత్తరాంధ్ర సమస్య ఉత్తరాంధ్రలో తెలుస్తారు, విజయనగరం సమస్య విజయనగరం తెలుస్తారు. కళ్యాణ్ ఆపండి, పవన్ కళ్యాణ్ భారత్ కథను చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టిచాడు నేను చెప్పను. యువతలు మోడీ గారి మీద అపారమైన గౌరవం ఉన్నవాడిని మీరు చూశారు. ఆ ఉండి కూడా నేను నా మీద కేసులు పెట్టిన, నా మీద చంపేస్తామని చెప్పి బయటప్పుడు చెప్పాను. ఏం తీర్చుకుంటాం మా మీద అంత దమ్ము, నా కొత్త వైసీపీ నాయకుడికి మీరు ప్రజాస్వామ్యం ఏంటో చూపిస్తాం. మీ జ్యూరలిస్టిక్ కోటలు కొత్త మీరు మమ్మల్ని నామినేషన్ వేయించకపోతే, మమ్మల్ని ఆపితే, మమ్మల్ని బెదిరిస్తే నేను కోరుకుంటున్నా. మన మత్స్యకారులకి ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రేమ చూపిస్తారు. 18 కులాలు
పశ్చిమకి బీసీ కులాలు తెలంగాణలో తీసేసారు. ఆస్తులకి కానీ పశ్చిమది కులాలని ఉత్తరాత్తర కులాలను తీసేస్తే ఒక్కరోజు కూడా కూడా సీఎం కేసీఆర్ చెప్పలేదు. ఏదైతే నా మీద విరుసుకు పట్టడం తప్ప మీకోసం యువత కోసం ఏమైనా ఆలోచించారా? ఎంతసేపు భూతులు తిట్టడం తప్ప యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తే ఎలాంటి ఉపాధి ట్రైనింగ్ ఇస్తే మీకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి? దీని గురించి ఎవరు ఆలోచించు. ఎవరు మాట్లాడు భూతులు పెట్టే, ఎవరు మాట్లాడు కేసులు పెట్టే. నేను రోజు కూడా జనసేన పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ముందు ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినా, ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయి నిలబడలేను. గెలిపే పార్టీకి సూచన అయితే గెలిపే రాజకీయంగా అసెంబ్లీలో కూర్చుంది తప్ప అది మీకు గెలుపు కాదు అనుకుంటే గాంధీ గారు పదవిని తీసుకోవాల, సుభాష్ చంద్రబోస్ పదవి తీసుకోవాల, అల్లూరి సీతారాం రాజు పదవి తీసుకోవాల, వీరవారి గుళ్ళమ్మ పదవి తీసుకోవాల. అన్యాయం ఎదుర్కొంటున్నాను. పదవులు కాదు మార్పు కోసం వచ్చినాను. పదవి వస్తే సంతోషం, పదవులు లేకపోయి ఇలాగొస్తాం. ఈ సమస్యల కోసం నిలబడతాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజు నుంచి గడప గడపకి వైసీపీ నాయకులు వస్తే, గడప గడపకి వైసీపీ నాయకులు వస్తే ఒకటే అడిగింది, మా ఉపాధి అవకాశాలు ఏం చేశారు మీరు? మా కోసం మీరు ఏం ఆలోచించారు? జగనన్న కాలనీ ఇల్లు ఎప్పుడు నిర్మిస్తారు? ఎప్పుడు మాకు నిశ్చితంగా విసిగిస్తారు? ఇవి అడగండి. ప్రతి సమస్య మీ రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడగండి. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు అడగండి. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే మీరందరూ యువత కదా, మీకు ధైర్యం లేదా? మీకు జగనన్న కాలనీ ఇల్లు ఎప్పుడు నిర్మిస్తారు? ఎప్పుడు మాకు నిశ్చితంగా విసిగిస్తారు? ఇవి అడగండి. ప్రతి సమస్య మీ రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడగండి. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు అడగండి. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే మీరందరూ యువత కదా, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా? మీరు భయపడితే ఎలాగా? అరే భగత్ సింగ్ వారసులు మీరు, చంద్రశేఖర్ ఆజాద్ వారసులు మీరు, అల్లూరి సీతారాం రాజు వారసులు మీరు, వీరనారి కుల్లమ్మ వారసులు మీరు. ఒక్కొక్క వైసీపీ నాయకుడు మీ పని చెయ్యని వైసీపీ నాయకుడిని చొక్కా పట్టుకుని అడగాల్సిన రోజు వస్తే ఇలాగే పిచ్చి పిచ్చిగా బాధ్యతగా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు పట్టుకొని నిలదీయండి. వైసీపీ నాయకులకు కూడా ఇక్కడి నుంచి ఒకటే మాట చెప్తున్నా, విజయనగరం నుంచి మా వాళ్ళకు ఒకటే చెప్పా, మొన్నదాకా సంయమనం పాటించాం, మారాలి మీరు అని. ఈరోజు ఒకటే చెప్పాను మా నాయకులందరికీ, మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా అడగండి. అయ్యా బాబు సార్ ఏమండి అని అడగండి. వాళ్ళు ఏరా అంటే మనకి ఏరా అంటారు, తిరిగి ఏరా అంటానికి మనకి ఏం మాత్రం సంతోషిస్తారు? ఇంకా దిగొచ్చారా? మీకు మాకు సపరేట్ రక్తం ఉంటుందా? మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మా రక్తం ఎరుపును, మీ రక్తం బ్లూ బ్లడ్డా? మీరందరూ ఏం భయపడకండి, మేమున్నాం. అరే మనం తిరగ ఎదురు తిరగకపోతే ఎవడ ఎదురు తిరుగుతాడు? ఎదురు చేయడానికి ఎదురు తిరగండి, అడగండి. ఈ కాలనీలోకి ఏ వైసీపీ నాయకుడు వచ్చినా మా ఇల్లు ఎందుకు నిర్మించలేదు? ఎందుకు ఆలస్యమైన బాధ్యత? మాకు బోల్డెన్ సమస్యలు ఉన్నాయంటే ఏ మీరు డబ్బులు సంపాదించుకోవడానికి సమస్యలే? మీకు టైం సరిపోతుందా? మీకు ఆస్తులు దోచేయడానికి సమస్య మీకు టైం సరిపోతుందా? ఇల్లు కట్టడానికి ఉందే? ఎవరికి ఇంటి మీద కట్టాలి ఒక మాట చెప్తే నిలబడాలని లేదు, అడిగేవాడు ఎవడు లేడు కదా.